తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం కొత్తపేటలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. విజయనగరం నుండి వయా పెద్దాపురం మీదుగా రాజమండ్రికి గోవధ నిమిత్తం తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. స్థానికుడు గడిగట్ల సతీష్ సమాచారం మేరకు పెద్దాపురం బీజేపీ పట్టణ అధ్యక్షుడు చెరుకూరి రవికృష్ణ ఉదయం 6 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని గోవులతో అక్రమంగా తరలిస్తున్న వాహనాలను నిలుపుదల చేశారు. అలాగే ఎవరైతే ఈ గోవధకు పాల్పడ్డారో వారిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి గోవులను మరో వాహనంలో సురక్షితంగా గోశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి రామ్ కుమార్, కొనుకొనల భాస్కర్, దుర్గా మోహన్ రావు, తోట మురళి, పేచెట్టి వరప్రసాద్ కుమార్, రూపేంద్ర, దేవాడ శ్రీనురెడ్డి, దిమిలి శ్యామలరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పెద్దాపురం కొత్తపేట వాటర్ ట్యాంక్ వద్ద ఇలా గోవుల్ని అక్రమంగా తరలిస్తూ గోవధశాలకి విజయనగరం నుండి రాజమండ్రి గోవధశాలకి అక్రమంగా తరలిస్తున్న గోవుల్ని ఇక్కడ మా సోదరుడు గుర్తించి మాకు తెలియజేయడం జరిగింది. పెద్దాపురం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తక్షణం అక్కడ చేరుకుని ఆ గోవుల్ని రక్షించి వాటిని పోలీస్ డిపార్ట్మెంట్లో కేసు ఫైల్ చేయించి వాళ్ళ మీద, ఈ అక్రమంగా తరలించే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి వీటిని మిగిలిన ఆవుల్ని వాటికి ఆహారం, నీరు ఇవన్నీ అందించి వేరే పెద్ద వెహికల్లో గోశాలకు తరలించడం జరుగుతుంది. ఈరోజు మన గోవు తల్లితో సమానం, దీన్ని ఎంతైనా కాపాడుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉన్నదే. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే స్పందించి ఎవరైనా ఇలా గోశాలకు గోవధలకు తరలించినప్పుడు మనం తక్షణం స్పందించి తక్షణం అక్కడ దగ్గరలో ఉన్న ఎవరికైనా సరే స్వచ్ఛంద సంస్థలకు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ తెలియజేస్తే వాళ్ళు వెంటనే ఈ గోవులను రక్షించి గోశాలకి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. అందుకని ఇది ప్రతి ఒక్కరూ మనకెందుకులే అనుకోకుండా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇది మన తల్లితో సమానమైన గోవును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని తగు చర్యలు తీసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే పెద్దాపురంలో ఈ పట్టుకున్న గోవుల్ని వాళ్ళ మీద అక్రమంగా తరలించే వ్యక్తుల మీద, డ్రైవర్ మీద ఆ వెహికల్ సీజ్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ గోవుల్ని ఇంకో వెహికల్లో, పెద్ద వెహికల్లో ఎక్కించి వాటిని గోశాలకి మేము తరలించడం జరుగుతుంది, సురక్షిత ప్రాంతానికి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో శ్రద్ధ వేసుకుని గోవులను రక్షించుకోవడం మనం ప్రధాన కర్తవ్యంగా భావించాలని భావిస్తూ పెద్దాపురం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మీ అందరినీ వేడుకుంటున్నాను. నేను పెద్దాపురం పట్టణ బీజేపీ పట్టణ అధ్యక్షుడిని, చెరుకూరు రవికృష్ణ నా పేరు. అలాగే ప్రతి ఒక్కరు స్పందిస్తారని కోరుకుంటూ స్థానికుల సహకారంతో వీటిని గోశాలకు తరలించడం జరుగుతుంది.